వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం కామదాన తర్వాత శివ కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు రాజన సన్నిధానంలో జరుగుతాయని వారు తెలిపారు. ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్షేత్రానికి దక్షిణ కాశీ అని మరి హరిహర క్షేత్రం అని ప్రతి అయితే ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారు. ఆ స్వామివారి యొక్క ప్రీత్యర్థం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. మనకి ప్రతి సంవత్సరం కూడా 4వ మాసంలో పౌర్ణమి రోజు మనకు కామదహనం తర్వాత వచ్చేటువంటి అంటే పాల్గొన బహుళ విధియతోటి ఆరంభమవుతాయి. 5 రోజుల పాటు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మనం కామదహనం మొదలుకొని 3 రోజుల పాటు కూడా త్రిరాత్రోత్సవాలు జరిపి స్వామివారికి నిత్యం కూడా కళ్యాణ మండపంలో డోలోత్సవ కార్యక్రమం చేసిన తర్వాత మనకి 27వ తారీఖు నాడు అంటే బుధవారంతోటి ఆరంభమై 5 రోజుల పాటు 31వ తారీఖు వరకు కూడా 5 రోజుల పాటు పాంచాంగిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఏ క్షేత్రంలో లేని విధంగా ఏ క్షేత్రంలోనైనా మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. కానీ ఈ యొక్క క్షేత్రంలో అనూచానంగా ప్రతి సంవత్సరం కూడా కామదహనం తర్వాత వచ్చేటువంటి పాల్గొన బహుళ విధులతో ఆరంభమై తదే రోజున కళ్యాణోత్సవం చేసుకుంటూ 5 రోజుల పాటు స్వామివారికి పాంచానిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో భాగంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారు. కాబట్టి ఈ ఉత్సవాల్లో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి పునరావృతమైన శాశ్వత శివ సాహిత్య స్థితి కలిగి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. ఓం స్వస్తి.